Hi everyone, welcome back to my channel and welcome to another video. This video is a Vengalaipeta village in a poster painting. Villagers ki a gramam parshubram gundam kosam vari yalsina panla gurinchi awareness kosam painting chestunnam kada danlo idi nalugodi modati vachesi chetta gurinchi rendodi septic tank gurinchi moododi inkodu gunta gurinchi idi nalugo painting. ఈ పెయింటింగ్ వచ్చేసి ఆ గ్రామంలో ఉండే ఆ పేడ సమస్య గురించి. ఆ మెయిన్గా గ్రామాలు అంటేనే పాడి పంటలు. ఈ పాడితోటి పాల ఉత్పత్తి కాకుండా సైడ్కి ఈ పేడ కూడా వస్తుంది. దీన్ని మనం సరిగ్గా సక్రమంగా దాన్ని మేనేజ్ చేయలేకపోతే గ్రామం అంతా పరిశుభ్రంగా ఉండి ఈగలు దోమలు జమై రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా దాన్ని సక్రమంగా మేనేజ్ చేయగలిగితే దాంతో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ గ్రామంలో ప్రతి ఇంటికి ఆవులో గొర్రెలో బర్రెలో కోళ్ళో ఏదో ఒకటి ఉంటుంది. వాటి ద్వారా వచ్చే పేడ దాన్ని ఒక ప్లేస్లో ఉంచి దాన్ని సక్రమంగా మేనేజ్ చేయలేకపోతే అది చాలా అపశుభ్ర వాతావరణం తయారేస్తుంది. ఆ గ్రామంలో పశువుల్ని ఇంటి ముందు కానీ ఆ రోడ్ల మీద కట్టేస్తారు చెట్లకి. ఆ పేడను తీసి ఆరుబయటనే పడుకుప్పల్లో ఇస్తారు. దాన్ని సరిగ్గా పట్టించుకోరు. అది ఆ దుర్గంధాన్ని వదిలితూ ఈగల దోమలు దానిలో జమ అవుతాయి. అట్లా కాకుండా దాన్ని సక్రమంగా మేనేజ్ చేసినట్లయితే దాంతో చాలా లాభాలు ఉంటాయి. దాన్ని మనం మంచి ఎరువుగా పొలాల్లో వాడచ్చు. అట్లాగే ఆ వ్యవసాయం లేని వారు దాన్ని ఎవరికైనా అమ్మితే డబ్బులు రావచ్చు. అట్లా కాకుండా మనం గోబర్ గ్యాస్ కూడా తయారు చేసుకోవచ్చు. దాని ద్వారా అంటే మనం వంటకి వంట చెరుకు కానీ గ్యాస్ కానీ వాడకుండా ఈ గోబర్ గ్యాస్తోనే వంట చేసుకోవచ్చు. అట్లాగే దాన్ని సరిగ్గా వాడుకోకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. విలేజెస్లో అపరిశుభ్ర వాతావరణం కానీ దుర్గంధం కానీ దాని గురించి అవేర్నెస్ కోసమే పెయింటింగ్ అన్నమాట. దీనిలో ఒక సైడ్కి ఒక సర్కిల్లో ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్లో ఒక ఇల్లు, దాని ముందు ఇంకో చిన్న ఇల్లు, దాని పక్కకు ఒక ఆవు, దాని దూడ. ఆ ఇంటామే ఆ పేడను తీసి ఆ తొట్టిలో వేస్తుంది. దాని ద్వారా గోబర్ గ్యాస్ తయారు చేసుకోవడం, అది ఒక అవేర్నెస్ పిక్చర్ ఉంది అది. అట్లాగే ఇంకో సైడ్కి ఇంకా 3 సర్కిల్స్ ఉన్నాయి. ఒక దానిలో గోబర్ గ్యాస్ ద్వారా వచ్చే గ్యాస్ తోటి వంట చేస్తుంది ఆ గృహిణి. సెకండ్ సర్కిల్లో అంటే పేడని మనం ఎవరికైనా అమ్మడం ద్వారా డబ్బులు వస్తాయన్న కాన్సెప్ట్తో ఒక పిక్చర్ ఉంది. అట్లాగే దీన్ని ఒకరికి నమ్మడమే కాకుండా మన వ్యవసాయ భూమిలో కూడా వేసుకోవచ్చు. పంటలు చాలా బాగా పండుతాయి. అట్లాగే ఈ కృత్రిమ ఎరువులు వాడే బాధ అవుతుంది. ఆర్గానిక్ పద్ధతిలో మంచిగా పంటలు పండించుకోవచ్చు. మూడో సర్కిల్లో ఆ గృహిణి ఆ తొట్టెలో వేసే పిక్చర్ ఉంది. అంటే మామూలుగా గ్రామాల్లో నేల మీద కానీ లేదా చిన్న గొయ్యిలాగా అవి దానిలో పండేస్తారు. దాన్ని పెంటకుప్ప అంటారు. దానికి సరైన కవర్ అంటే కవరింగ్ చేయడం కానీ అట్లా ఏమి ఉండదు, అట్లే వదిలేస్తారు. అది చాలా ప్రమాదకరం. అట్లా ఉండకుండా ఒక తొట్టిలాగా ఉండి అట్లా ఉండాలన్న ఉద్దేశం కొంత పిక్చర్ ఉంది. ఆ కింద గోబర్ గ్యాస్ మ్యాప్ ఉంది. అంటే గోబర్ గ్యాస్ ఎలా తయారవుతుంది అనేది ఒక చిన్న అవేరెన్స్ పిక్చర్ ఉంది. పశువుల ద్వారా వచ్చే పేడే కాకుండా గొర్రెల మేకల ద్వారా కూడా ఎరువు వస్తుంది. దాంతో గోబర్ గ్యాస్ తయారు చేయలేము కానీ దాన్ని పంట పొలాల్లో ఎరువు కానీ ఎవరికైనా అమ్మడం కానీ చేయవచ్చు. ఇంకా పాడిలో ఇంకా చాలా ఉప ఉత్పన్నాలు ఉంటాయి. ఆ ఉన్ని కానీ వేరే వేరే ఉంటాయి. ఆ ఉన్నిని కూడా దాన్ని పశువు నుండి వేరేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దాన్ని కూడా సరిగ్గా మేనేజ్ చేయగలిగితే చాలా బాగా లాభాలు ఉంటాయి. అట్లాగే దీని మీద కొంచెం మ్యాటర్ కూడా ఉంది. మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి పేడ సంపదతో అద్భుతాలు, స్వచ్ఛమైన ఇంధనంతో ఆరోగ్యం మరియు సంతోషం కలుగుతాయి. ఆ కింద దీనివల్ల గ్రామ పారిశుద్ధ్యం మరియు వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని, నిజంగానే ఈ పేడను సరిగ్గా మేనేజ్ చేయగలిగితే గ్రామం చాలా నీట్గా అనిపిస్తుంది. ఆ విలేజ్లో ఇంకా కొన్ని కొన్ని కాలనీస్ అయితే ఆ మొత్తానికి పట్టించుకోరు. కాలనీ మొత్తం దుర్గంధం వదిలేలా ఉంటుంది. ఎండాకాలంలో ప్రాబ్లం తక్కువ అనిపించిన, వర్షాకాలం అయితే విపరీతమైన ప్రాబ్లం ఉంటుంది. దోమలు ఈగలు రుచి రుచిగా ఉంటుంది.
అందుకే వర్షాకాలంలో గ్రామాలన్నీ ఆ జ్వరాలతో ప్రతి ఇంటికో పేషెంట్లా పడుకొని ఉంటారు. దాని కారణం ఇదే అన్నమాట, ఈ పేడను సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం. అట్లాగే ఆ పశువుల పాకలు కూడా నీట్గా ఉండవు, అంటే వాటిలో వాటర్ బయటకు ఏర్పాట్లు కానీ అట్లా ఉండవు. ఈ పశువులు దొక్కడం ద్వారా మొత్తం బురద బురద అయి ఉంటుంది, దానిలో ఈ పేడ మిక్స్ అయ్యి ఈగలు దోమలు అట్లా ఉంటాయి. ఈ పిక్చర్ ద్వారా ఒక అవేర్నెస్ అయితే ఏర్పడుతుంది విలేజర్స్కి. నేను పెయింటింగ్ ఏగా కొంతమంది అడిగారు ఇది దేని గురించి ఏందని, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు అంటే వాళ్ళకు చాలామంది తెలియదు గోబర్ గ్యాస్ అంటే కానీ ఇట్లాంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పి. వాళ్ళు పురాతన పద్ధతులే వాడి అంటే ఏదో అట్లా దాన్ని కొన్ని రోజులు నిల్వ చేసి సమ్మర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పంట పొలాలు వేసుకోవడం కానీ లేదా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి అమ్ముకోవడం కానీ చేస్తారు. కానీ దాన్ని సరిగ్గా మేనేజ్ చేయరు. కొద్దిమంది అయినా ఈ పిక్చర్ చూసినప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది. అలాగే ఈ పోస్టర్లో మన తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఉంది, దాన్ని కూడా రాయేసిన. అట్లాగే స్వచ్ఛ భారత్ లోగో, దాని కింద ఒక అడుగు ముందుకు స్వచ్ఛత వైపు అని ఉంది. అట్లాగే 75th లోగో ఉంది త్రివర్ణ పథకంతో, ఆజాదీ కా అమృత్ మహోత్సవం కింద రాసి ఉంది, అది కూడా రాసినాం. అట్లాగే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ. అట్లాగే పోస్టర్లో కింద ఆ విలేజ్ నేమ్ వెంగళైపేట, మండలం పెగడపల్లి, జిల్లా జగిత్యాల అని రాసిన. ఇది గాయస్ ఈ పోస్టర్ పెయింటింగ్. నా వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లేపండి. నా వర్క్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.